టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్ట్ కు మీరు సిద్ధమా? నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు. నాతో పాటు రాహుల్ గాంధీ కూడా ఎయిమ్స్ లో టెస్ట్ కి రావాలని, అయితే నేను కూడా టెస్ట్ కు వెళ్తానని కేటీఆర్ అన్నారు. చెర్లపల్లి జైల్లో జైలు జీవితం గడిపిన వారే రాహుల్ని ఒప్పించాలని అంటూ కూడా సవాల్ విసిరారు కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. లై డిటెక్టర్ టెస్ట్, ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్ట్ కి మీరు సిద్ధమా? నేను డ్రగ్స్ కేసులో ఎలాంటి దానికైనా నేను సిద్ధమే, టెస్టులకు సిద్ధమే అని చెప్పారు. నాతో పాటు రాహుల్ కూడా రావాలి, మీరే ఒప్పించాలి అని ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. ఈ డ్రగ్స్ విషయంలో ఈ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా వాగ్వాదం జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా డ్రగ్స్ విషయంలో ఈడీ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈడీ కూడా ఈ కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తూ పిటిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి కేటీఆర్ మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి స్పందించినటువంటి కేటీఆర్ స్వయంగా అంటే రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూ తాను ఏ పరీక్షకైనా సిద్ధమే, ఈ డ్రగ్స్ విషయంలో బ్లడ్ టెస్ట్ అదేవిధంగా ఏ శాంపిల్ ఇవన్నా ఇస్తాను, కాకపోతే తాను టెస్టులు ఇచ్చే ముందు తనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రావాలి తనతో పాటు టెస్టులు చేయించుకోవడానికి, ఢిల్లీ ఎయిమ్స్ కి రావడానికి రాహుల్ గాంధీతో పాటు వెళ్ళడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను, దానికి రేవంత్ రెడ్డి ఒప్పించాలి రాహుల్ గాంధీని అని చెప్పేసి కూడా సవాల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ తాను క్లీన్ చిట్ గా ఈ డ్రగ్స్ టెస్టుల్లో క్లీన్ చిట్ గా బయటపడినట్టయితే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా సవాల్ చేయడం జరిగింది. ఇలాంటి చీప్ ట్రిక్స్ తోని పొలిటికల్ గా దెబ్బతీయటానికి ఈ రకమైనటువంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపించడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గతంలోనే ఈ ఓటుకు నోటు కేసు విషయంలో చెల్లపల్లి జైల్లో జైలు జీవితం గడిపించినటువంటి రేవంత్ రెడ్డి ఈ నాకు టెస్ట్ కి రావాలి అని చెప్పేసి కూడా సవాల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి తన మీద ఈ రకమైనటువంటి డ్రగ్స్ ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రతిస్పందించినట్టుగా చెప్పవచ్చు సుమిత్ర. అలాగే సూర్యప్రకాష్, ఇందులో రాహుల్ గాంధీ పేరు తీయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా స్పష్టంగా? అయితే పార్టీ అధ్యక్షుడు అంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి తన మీద ఎలాంటి ఇది లేకుండా కూడా కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అని ఒక పేరు అట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కేటీఆర్ అభిప్రాయపడడం జరిగింది. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తనతో పాటు టెస్టులకు రావాలి, అది దానికి రేవంత్ రెడ్డి ఒప్పించైనా రావాలి, ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్చుకోవడానికి తను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఏ రకంగా అయితే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి తన మీద ఆ రకమైనటువంటి ఆరోపణలు చేశాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని కూడా ఆ టెస్టులకి రావాలి,
ఖచ్చితంగా నేను ఏ టెస్ట్లకైనా సిద్ధంగా ఉన్నాను, దాన్ని క్లీన్ చిట్ గా బయటపడటానికి సిద్ధంగా ఉన్నాను, తాను సవాలు స్వీకరించాలి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ప్రతిస్పందించినట్టుగా చెప్పవచ్చు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్ ఫర్ ద అప్డేట్స్. అయితే ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో లైట్ డిటెక్టర్ టెస్టుకు మీరు సిద్ధమా? డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం, రాహుల్ గాంధీని మీరే ఒప్పించాలి, ఎయిమ్స్లో టెస్టుకు నేను సిద్ధం అంటూ కూడా సవాల్ విసిరారు. ఒకవేళ నేను క్లీన్ చిట్తో బయటికి వస్తే పార్టీ పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. సుమిత్ర, మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కేటీఆర్ వేదిక సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ టెస్టులు చేయించుకోవాలి, ఏదైతే డ్రగ్స్ సంబంధించిన టెస్టులు చేయించుకోవాలంటూ కూడా సవాలు విసిరిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓటుకు నోటు కేసులో లైవ్ డిటెక్ట్ టెస్ట్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు. అదే విధంగా రాహుల్ గాంధీని ఒప్పించాలి, ఎయిమ్స్ లో టెస్ట్ చేయించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రాహుల్ గాంధీ ఒప్పించి అక్కడ వస్తే గనక ఆయన ముందు నేను టెస్ట్ చేయించుకుంటానంటూ కూడా ముఖ్యమంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అదే విధంగా ఒకవేళ కనుక నేను క్లీన్ చిట్ వస్తే టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా సవాల్ విసిరారు. అధికార అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా రెండు పార్టీల మధ్య మంత్రి కేటీఆర్, టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మాత్రం ఇప్పుడు వార్ నడుస్తున్నట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి ఇంకా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది మంత్రి కేటీఆర్ ఇచ్చిన సవాళ్లకు సంబంధించి. అలాగే రమేష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి కేటీఆర్ రీట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది, అసలు రేవంత్ రెడ్డి ట్వీట్ లో ఉన్న అంశాలు ఏంటి? ఏదైతే రాష్ట్రంలో రోజు రోజుకి డ్రగ్స్ సంబంధించిన కేసులు విచారణ పెరుగుతున్న నేపథ్యంలో గజ్వేల్ సభ వేదికగా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఏదైతే డ్రగ్స్ కేసులో ఉన్న డ్రగ్స్ కేసులో అందరూ కూడా హాజరవుతున్న సినీ ప్రముఖులందరూ కూడా మంత్రి కేటీఆర్ సన్నిహితులే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. అదేవిధంగా ట్విట్టర్ వేదిక కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్, అదేవిధంగా టీపీసీ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే నడుస్తున్నాయి. అలాగే రమేష్, ఇందులో రాహుల్ గాంధీ పేరును కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది ట్వీట్ లో. రాహుల్ గాంధీ కూడా నాతో పాటు డ్రగ్స్ టెస్ట్ కి వస్తారా అని ప్రత్యేకంగా రాహుల్ గాంధీ పేరు తీయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? రాహుల్ గాంధీ పేరును కూడా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో నేను టెస్ట్ చేయడానికి టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, అదే విధంగా రాహుల్ గాంధీ కూడా సిద్ధమా అంటూ కూడా రాహుల్ గాంధీని కూడా ఈ